हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम बीरकाय पच्चड़ी चाला टेस्टीगा एला तैयार चेसुकोवालो चूद्दामु। पच्चड़ी मनकु अन्नंलोकी बागुंटुंदी, इंका इडली दोसल्लो कूडा चाला बागुंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। मुंदुगा पैन लो ओक टेबल स्पून आयिल वेसुकोवाली। ఆయిల్ వేడయ్యాక పావు కప్పు పల్లీలు, 7-8 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। బీరకాయ మనకు కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగానే పడతాయి। పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు। పల్లీలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాక వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। తరువాత అదే పాన్ లో 1/2 కిలో బీరకాయను పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। బీరకాయ మగ్గడానికి కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। రెండు నిమిషాల తర్వాత బీరకాయ ముక్కల్లో రెండు కట్ చేసుకున్న టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ టమాటాను మగ్గనివ్వాలి। బీరకాయ టమాటా ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలిపాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి। కొత్తిమీర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। తర్వాత మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకున్న బీరకాయ, టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని బరికగా మిక్సీ వేసుకోవాలి। ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది। పచ్చడిని ఈ విధంగా బరికగా మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తరువాత తాలింపుకు పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి। ఈ పచ్చడి మనకు అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది। మనకు బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది। ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।